ఇది వివేకానంద గారు రాసిన బుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పేది సమయం దుర్వినియోగం మనకు అత్యంత అవసరమైంది మనం అతిగా వృధా చేసేది మన కాలాన్నే మన దుఃఖాల్లో సగానికి కారణం మనం దుర్వినియోగం చేసింది సమయమే సమయం దుర్వినియోగం గురించి చూద్దాం నేడు అద్భుతంగా జీవించాలి అప్పుడు గడిచిన ప్రతిరోజు ఓ తీపి జ్ఞాపకం అవుతుంది రాబోయే ప్రతి రేపు ఓ ఆశాజ్యోతి అవుతుంది మన తీరిక సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఆ క్షణాలు సానబట్టని వజ్రాలు లాంటివి వృధా చేసుకుంటే వాటి విలువను ఎన్నటికీ తెలుసుకోలేమో కానీ మెరుగుపడితే అవి మన అద్భుత జీవనంలో మిలమిలమని మెరిసే రత్నాలుగా రూపొందుతాయి ఈ ప్రపంచంలో అతి కష్టమైన పనులు మూడున్నాయి ఉన్నాయి అవి రహస్యాన్ని దాయటం గాయాన్ని మరవటం తీరిక సమయాన్ని సద్వినియోగం చేయటం పోయిన సంపాదనను కష్టపడి సంపాదించుకోవచ్చు మరిచిపోయిన విషయాల్ని మళ్ళీ చదువుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు చెడిపోయిన ఆరోగ్యాన్ని మందులు మరియు మితాహారం ద్వారా బాగు చేసుకోవచ్చు కానీ వృధా అయిపోయిన సమయాన్ని తిరిగి పొందటం అసంభవం